100% 9:30 లోపల 100% చేసేస్తా రిపోర్ట్ వచ్చేసింది. నా డివిజన్ వచ్చేసి ప్యాక్లు ఒక్కటే పూర్తి ఉండేది. మళ్ళీ ఎందుకు మీరు చేయకుండా నాకు అర్థం కాలేదు. సార్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ వెంకటెడ్ సార్ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కదా, ఎట్లా చేయాలి, ఏ లాగింగ్లో పోతే ఎట్లా మనకి కంప్లీట్ చేయాలా, ఏదో రెండు వస్తే ఏం చేయాలా, టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కదా టెక్నికల్ వాళ్ళకి యూజ్ చేయాలని చెప్పి చెప్తారు కదా మీకు. మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారో, ఈ సచివాలయం స్టాఫ్ వాళ్ళు ఏం ఏం చేస్తున్నారో, పంచాయత్ సెక్రటరీలు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మనం చేసేది ఏదో ఇంపార్టెంట్ అని అన్నప్పుడు మాత్రమే వీళ్ళు కూడా ఫోన్ చేసేది. ఫస్ట్ మనం సర్వీస్ చేస్తే క్లియర్ చేయాలి. మరి ఎప్పటిలో మీరు కంప్లీట్ చేస్తారు, అన్ని పంచాయతీలు అట్లే పెండింగ్ ఉన్నాయి సర్వీసెస్. ఓడిఏ ప్లస్ కూడా అట్లే ఉంది. మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారా ఇంకా చేయలేదా? ఇంకా ఎన్ని పంచాయతీలు అమ్మా పెండింగ్ ఉన్నాయని చెప్పండి. ఇక్కడ ఎంత ఉన్నారు కదా, ప్యాప్లే ఒకటేనా? మరి మండలం ఎంత వస్తారు మేడం అంటే? మళ్ళీ మీ నాలుగు సచివాలయం వెళ్ళి కూడా ఎంతవరకు చేస్తారు చెప్పండి అమ్మా. అంటే సర్వీసెస్ ఇస్తున్నారు, కొన్ని సచివాలయాలు తక్కువ ఉన్నాయి, కొన్ని ఏమైనా ఎక్కువ ఉన్నాయి మేడం. మీరు అమ్మ చూసి ఓడిఓ ప్లస్ అది మండలాలు రెండు, అది ఈరోజు అయిపోతాయి మనం కూడా చేస్తున్నారు. ఓడిఓ ప్లస్ అయితే మీ నాలుగు సచివాలయాల్లో పెండింగ్ పెట్టద్దండి. ఈరోజు కంప్లీట్ చేసేసినారంటే ఇది ఇదే ఎక్కువ మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడే ఉండేది. మిగతా చిన్న చిన్న పంచాయతీలు కానీ ఓడిఓ ప్లస్ తక్కువనే ఉంటాయి. ఈరోజు మీరు ఈవినింగ్ కంతా కంప్లీట్ చేసేసేయండి. ఇప్పుడు మనం నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు సచివాలయకి వెళ్తారు కదా, అక్కడ పోయినప్పుడు కూర్చోబెట్టుకుని డిస్టర్బెన్స్ ఏదైనా ఇచ్చేసి సర్వీసెస్కి క్లోజ్ చేయండి సరిపోక. ఓడిఓ ప్లస్ కూడా క్లోజ్ చేయండి. ఏంటమ్మా మీటింగ్ 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మీ దగ్గర ఇప్పుడు సురేందర్ ఫోన్ చేస్తాడు, మీ దగ్గర అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, జియోట్యాగ్ చేయాలి. వెంటనే చేసేస్తే మనకి రిపోర్ట్ వచ్చేస్తారు. ఇంకా మీకు రికార్డ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఉంటారు, మన రికార్డ్ రాస్తున్నారా? ఎక్కడైనా మనకు బయటకు పోయినామని అంటే బయోమెట్రిక్స్ లో ఖచ్చితంగా రాయండి, అటెండెన్స్ ఖచ్చితంగా వేయండి. తర్వాత బయోమెట్రిక్ వేస్తున్నారు అందరూ, ఏదో కొంతమంది ఏం చేస్తారంటే నేను సచివాలయాన్ని విజిట్ చేసినప్పుడు బయోమెట్రిక్ వేసినారనుకో అటెండెన్స్ లో సంతకం పెట్టకుండా ఉన్నారు. అటెండెన్స్ లో సంతకం పెడితే బయోమెట్రిక్ రెండు చేసేయాలి, ఒక 2 అవర్స్ అంత పడుతుందా ఏమన్నా? నాకు ఫోటో